కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీల అమలుకు కంకణబద్ధులై ఉన్నామనే విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నది ప్రజాపాలన గ్రామ సభల ద్వారా దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు ఇక్కడ మహిళలకు ఇస్తున్న రెండు వేల ఐదు వందల విషయంలో రాయితీపై సిలిండర్ విషయంలో రెండు వందల యూనిట్ల విద్యుత్ విషయంలో పెన్షన్ల విషయంలో క్లారిటీ ఉంది కానీ కౌలు రైతులను గుర్తించడం ఎలా ఈ కౌలు రైతులు ఎట్లా గుర్తిస్తారు మన దేశంలో కౌలు రైతులను గుర్తించి కొన్ని రాష్ట్రాలు వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఉన్నాయి కానీ మన దగ్గర గడిచిన పదేళ్ల కాలంలో కేసీఆర్ అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల చాలా క్లియర్గా చెప్పారు కౌలు రైతులను తాము గుర్తించట్లేదు అని ఎందుకు అనంటే ఈ సంవత్సరము ఒక ఆయన భూమి చేసిన భూమి వచ్చే సంవత్సరం వేరే ఆయన చేయవచ్చు మరి ప్రతి ఏటా ఆ రికార్డుల మార్పులు చేర్పులు అనేది చాలా మామూలు విషయం కాదు చాలా పెద్ద అధికార యంత్రాంగం అవసరం అవుతుంది పైగా యజమానికి కౌలుదారుకు మధ్య విభేదాలు వస్తాయి ప్రభుత్వం నుంచి వస్తున్న సాయాన్ని పట్టాదారు కాకుండా కౌలురతికి ఎట్లా ఒప్పుకుంటారు అనే చర్చ కూడా వస్తున్నది మరి ఇవే సమస్యలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నాయి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల భూమి ఉన్నది ఈ కోటిన్నర ఎకరాల భూమికి రైతు బంధు ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతు భరోసాను ఈ రైతు భరోసాను దానికంటే కూడా ఒక ఐదు వేలు పెంచి ఇస్తున్నది పదిహేను వేలు అంటే ఈ దీన్ని రైతులతో పాటు కౌలు రైతులకు ఇస్తామని రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామని చెప్పింది ఈ కౌలు రైతులను రైతు కూలీని గుర్తించవచ్చు ఆధార్ కార్డు పాన్ కార్డు వారు కూలి చేసుకుంటారు కాబట్టి ఏదో రకంగా ఏదో రకంగా లబ్ధి ఉంటుందో వాళ్ళు గుర్తి కౌలు రైతును గుర్తించడం ఎట్లా మొత్తం మన రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు రమారమే అంచనం ఉన్నది ఇందులో పద్నాలుగు లక్షల మంది రైతులు తమ ఏ ఏమాత్రము సెంటు భూమి కూడా లేని వాళ్ళు పద్నాలుగు లక్షల మంది వారికి భూమి లేదు ఏడు లక్షల మంది ఎకరమో అద్దెకరమో పావెకరమో ఉంటుంది పక్కవారి భూమిని కవులు తీసుకొని చేసుకుంటూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు ఏడు లక్షల మంది ఉన్నారు ప్రైవేటుగా జరిగిన కొన్ని అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలను సొంతదారులే సాగు చేసుకుంటే మిగిలిన భూమిని కౌలుదారులు సాగు చేస్తున్నారు అనే ఒక అధ్యయనం ఉన్నది ఇవి ఉన్న లెక్కలు ఈ లెక్కలను బట్టి చూస్తే కనుక గ్రామ సభల ద్వారా కౌలు రైతును గుర్తించాలి ఈ కౌలు రైతును గుర్తించి తహసీల్దార్ ద్వారా రికార్డు తయారు చేయించి సాయాన్ని వారికి అందించాలనేది కొన్ని రైతు సంఘాలు రైతు వేదికలు చేస్తున్న సూచన ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తూ ఉన్నది పంజాబ్ లాంటి రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తిస్తున్నారు వారికి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రయత్నం చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో భూ అధీకృత చట్టం వచ్చింది దీని ప్రకారము కౌలుదారుకు భూమిపైన ఎట్లాంటి హక్కు ఉండదు ప్రభుత్వం ఇచ్చే సాయం ప్రకృతి వైపరీత్యాలు కానీ కరువు కాటకాల వల్ల లేదా రైతులకు ఇచ్చే సాయాల వల్ల ఈ సబ్సిడీలను పొందే హక్కు తాత్కాలికంగా అయినా సరే కౌలు రైతుకుంటుందని రెండు వేల పదకొండు చట్టం ఉమ్మడి రాష్ట్ర చట్టం చెబుతున్నది రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ చట్టాన్ని అన్వయించుకున్నాయి అడాప్ట్ చేసుకున్నాయి ఈ అడాప్ట్ చేసుకున్న తర్వాత అటు ఏపీలోను తెలంగాణలోను ఎవరూ అమలు చేయలేదు రెండు వేల పదహారులో భూకౌలు చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది ఈ భూ చట్టం ప్రకారం కూడా దాదాపుగా రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం సరిపోలుతూ ఉన్నది కానీ కౌలు రైతును మరి గుర్తించేందుకు చాలా రాష్ట్రాలు నిరాకరిస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు ఆ ఊసే ఎత్తట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నది అతి పెద్ద సవాలు వీటికి డబ్బులు సమకూర్చుకోవడం ఎంత కష్టమో ఆ సమకూర్చుకున్న డబ్బులను లబ్ధిదారులను గుర్తించి ఇవ్వడం అనేది పెను సవాలు ఈ పెను సవాళ్ళను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తున్నది ప్రధానంగా రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన మాట కౌలు రైతులను ఆదుకొని తీరుతామని ఇప్పటికే ధరణి విషయంలో వారొక అధ్యయనం వచ్చారు భూలేక్ మధ్యప్రదేశ్ వెళ్ళి ఇప్పుడు కౌలు రైతులను వివిధ రాష్ట్రాల్లో అడాప్ట్ ఆ పాత చట్టాన్ని అడాప్ట్ చేసుకొని అమలు చేస్తున్న రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాల్లోకి వెళ్ళి అధ్యయనం చేయాలని చెప్తున్నారు మనకు రమారమితి ఏమిటి గ్రామస్థాయిలో ఒక రెవెన్యూ వ్యవస్థ చాలా బలంగా ఉండాలి గ్రామస్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు ఒక అధికార యంత్రాంగం పనిచేయాలి దీనికోసం ఈ కౌలు రైతులను గుర్తించడానికి గతంలో ఊళ్ళో ఉండే పట్వారీలు ఉండేవాళ్ళు ఆ స్థాయిలో విఆర్ఓలు నుంచి మళ్ళీ ఆ ఒకరికి రెండు మూడు గ్రామాలు ఉండేవి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క విఆర్ఓ అవసరం ఇవ్వాలి రెవెన్యూ వ్యవస్థలు మొత్తం పది పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి ఈ పది పన్నెండు వేల గ్రామాలకు మళ్ళీ పది పన్నెండు వేల ఉద్యోగులను కేటాయించాలి ఆ ఉద్యోగులు జీతాల ఖర్చు ఉంటుంది మళ్ళీ రికార్డుల నిర్వహణ ఉండాలి మీరు కంప్యూటర్ చేస్తారా లేకపోతే మాన్యువల్ రికార్డు మెయింటైన్ చేస్తారా ఆ రికార్డు మెయింటెనెన్స్ కావాలి నిర్వహణ ఖర్చులు అయితే దీనికి ఇట్లా చాలా చాలా వ్యవహారం ప్రభుత్వం ముందుకు రాబోతున్నది అందుకే అభయస్థల్లో ఒక దరఖాస్తు కాలం కౌలు రైతు దరఖాస్తు కాలాన్ని కూడా ఇచ్చిండ్రు వీళ్ళు ఎవరు కౌలు రైతు ఏమిటి రాసుకోమని చెప్పిండ్రు వీటిని గ్రామ సభల ద్వారా గుర్తిస్తామని అంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సీజన్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం నుంచి వారు రైతు భరోసా చేయబోతున్నారు ఈ సీజన్లో ఒక రైతు చేసిన కౌలు చేసిన భూమిని ఆ యజమాని ఈసారి నీకు ఇవ్వను అననుకోండి మరి పాట ఆరు నెలలే ఉంటుంది ఈ ఆరు నెలల రూపాయల రికార్డులు మార్చాలి ఈ సాధ్య సాధ్యాలేమిటి అనేది చూడాలి అయితే ప్రభుత్వం మాత్రం కౌలు రైతులను గుర్తిస్తామని వారికి ప్రభుత్వం తరఫున సాయాన్ని అందిస్తామని చెప్తూ ఉన్నది వ్యవసాయంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు పంజాబ్ హర్యానా అగ్రికల్చర్లో టాప్లో ఉన్నాయి ఎందుకంటే హరిత విప్లవం వచ్చింది అక్కడనే ఆ రాష్ట్రంలో వ్యవసాయం నుంచి బాగా లబ్ధి పొందిన తర్వాత అమెరికాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంగ్లాండ్లకు వెళ్ళిపోయిన వాళ్ళు ఆ రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు డెబ్బై ఐదు నెలల్లో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు కనబడతారు ఇక్కడ ఆ రాష్ట్రంలో మెజారిటీగా కౌలుదారులే ఉన్నారు కాబట్టి ఆ కౌలుదారులను గుర్తించి ఆ ప్రభుత్వం పంజాబు ప్రభుత్వం ఎట్లా ఇస్తున్నదో బహుశా దానికి ఆ అధ్యయనం చేసిన తర్వాత ఒక అంచనాకు వచ్చే అవకాశం కూడా ఉన్నది మరి కౌలు రైతుల విషయంలో ప్రభుత్వము ఎన్ని రోజుల లోపల ఈ వానకాలం సీతం నుంచి ఇవ్వబోతున్నదా లేదా ఇంకా కొంత వ్యవధి ఇంకో ఏడాది సమయం తీసుకొని నిర్దిష్టంగా అధ్యయనం చేసినాక ఇవ్వబోతున్నదా ఏం చేస్తానే అనేది చూడాలి ఉత్తరాది రాష్ట్రాల అనుభవాలు ఏమిటో తెలుసుకొని లేదా దక్షిణాది ఎక్కడ అమలైతే కనుక తెలుసుకొని ముందుకెళ్ళాలి అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు ఇట్లా కౌలు రైతులను గుర్తించాలను చిన్న రాష్ట్రాలు కూడా చేయలేకపోతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీ పెద్ద రాష్ట్రంలో చేయడం అనేది మరి ఎట్లా ఉంటుందో ఈ ఈ అనుభవాల ద్వారా వాళ్ళు ఏం చెప్తారో చూడాలి